हेलो नमस्ते वेरी गुड आफ्टरनून वेलकम टू मम्मीज किचन प्रेम तो అలసిన పిల్లల కేరింతలు మళ్ళీ మొదలవ్వాలన్న పిల్లల అల్లరిని ప్రేమగా ఆపాలన్న అమ్మ ప్రేమని తీయగా పంచాలన్న చూడండి చూస్తూనే ఉండండి మా మమ్మీస్ కిచెన్ ప్రేమతో ఈ రోజు మన సెగ్మెంట్ బ్యాక్ ఫ్రమ్ స్కూల్ బ్యాక్ ఫ్రమ్ స్కూల్లో మనం చేస్తున్న రెసిపీ ఫ్రూట్ కేక్ మరి ఫ్రూట్ కేక్ కి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ ఏంటో ఒకసారి చూసేదామా ग्रामला बटर फ्रिज बैठ पेटा फ्रिज गट्टिगा कदा 15-20 मिनट्स मुझे रूम टेंपरेचर कल ईजी फर्स्ट वेन्न वेसिन तर्वात आइसिंग शुगर शुगर पाउडर कदा अभी 100 ग्राम फर्स्ट कलपाल जनरल पिल्लल की केक अंटे चाला इष्टम अंदुलो कोंचेम एक्कुव वेन्न इंका ड्राई फ्रूट्स अन्नी वेसी इच्चामनुकोंडि पिल्लल इष्टंगा तिंतारु अंदुलो केक लो चाला प्रोटीन उंटुंदनि मनं वेन्न वेस्तुन्नाम अलागे गुड्लु कूडा वेस्तां काबट्टि प्रोटीन पिल्लल की अवसरं एंदुकंटे रोजंता परिगेडुतूने उंटारु काबट्टि पिल्लल की प्रोटीन चाला अवसरं पिल्लल की एदो ओक रकंगा मनकु कावाल्सिंदि वाळ्ळु इष्टपड़े विधंगा इस्ते वाळ्ळु एंजॉय चेस्तारु कदा सो इप्पुडु मन फ्रूट केक नि एला चेयालो चूद्दाम ఈ ఐసింగ్ షుగర్ ఇంకా బటర్ మొత్తం కలిసిపోవాలండి ఫస్ట్ మనం ఎప్పుడు టీ తో పాటు బిస్కెట్స్ అద్దుకొని తింటూ ఉంటాం కదా అలా ముంచుకొని తింటూ ఉంటాము అలా కాకుండా పక్కన కేక్ పెట్టుకొని తింటే కూడా చాలా బాగుంటుందండి వెస్ట్ సైడ్ కంట్రీస్ లో అయితే వాళ్ళు టీ తో కంపల్సరీగా కొంచెం కొంచెం కేక్ తింటూ ఉంటారు సో ఇప్పుడు ఈ రెండు బాగా కలిపేసాను కదా ఇప్పుడు గుడ్లు నేను తీసుకున్న 100 గ్రాముల బటర్ కి అలాగే 100 గ్రాముల పిండికి ఇంకా ఐసింగ్ షుగర్ కూడా నేను 100 గ్రాములు తీసుకున్నాను కాబట్టి నేను దానికి రెండు గుడ్లు తీసుకున్నాను గుడ్లని ఫస్ట్ ఒక గుడ్డని కలుపుకుందాం బాగా కలిసిన తర్వాత ఇంకొక గుడ్డని కూడా వేద్దాం ఈ కేక్ చేయడం చాలా ఈజీ అండి ఎందుకు తెలుసా జనరల్ గా మనం ఏ కేక్ చేసినా కూడా కొంచెం కొంచెం ఎగ్ వేసి ఇలా మెల్లిమెల్లిగా కలుపుతాము లేదా కొంచెం మెల్లిగా కలపకుండా ఏమైనా తప్పుగా కలిపాం అనుకోండి ఎగ్ విరిగిపోతూ ఉంటుంది చాలా కొంచెం పెద్ద ప్రాసెస్ ఉంటుంది అదే ఫ్రూట్ కేక్ అనుకోండి ఒకేసారి ఎగ్ వేసి కొంచెం బాగా కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఎగ్ కలిపేసాం కదా ఇందులో మనకి గుడ్డు వాసన తెలియకుండా ఉండడానికి వెనిలా ఎసెన్స్ వేస్తున్నాం వెనిలా ఎసెన్స్ కూడా వేసిన తర్వాత ఒకసారి కలిపేద్దాం కలిపిన తర్వాత దీన్ని మట్టికి ఒక్క నిమిషం ఇలా పక్కన పెట్టి ఒక ప్లేన్ బౌల్ తీసుకొని ఇందులో ఒక టేబుల్ స్పూన్ మైదా పిండి ఇందులో వేసాను ఇందులో బేకింగ్ సోడా అలాగే బాదం పప్పు నేను దీన్ని కట్ చేయలేదు ఇప్పుడు కట్ చేస్తా చిన్న చిన్న ముక్కలైనా సరే లేదా పెద్దగా కట్ చేసుకున్నా కూడా ఓకే కట్ చేసుకున్న బాదం పప్పుని కూడా ఈ పిండిలో ఇప్పుడు ట్రూటీ ఫ్రూటీ మనకి దొరుకుతుంది కదా సూపర్ మార్కెట్ లో గ్రీన్ కలర్ అలాగే రెడ్ కలర్ కూడా దాంతో పాటు కిస్మిస్ అలాగే జీడిపప్పు జీడిపప్పు మీకు కావాలంటే ఇలా పెద్దగా వేసుకోండి లేదా కొంచెం ఇలా చిన్న చిన్నగా వేసినా కూడా పర్వాలేదు డ్రై ఫ్రూట్స్ అన్ని వేసిన తర్వాత ఒక్కసారి ఈ పిండిలో బాగా కలుపుకోవాలి ఈ డ్రై ఫ్రూట్స్ అన్నిటిని డైరెక్ట్ గా అలా ఎగ్ లో వేసేసాం అనుకోండి మనం బేక్ చేసేటప్పుడు డ్రై ఫ్రూట్స్ అన్ని కిందకి వెళ్ళిపోతాయి అలా కాకుండా పిండితో కనక ఇలా ముందే కోట్ చేసి వేసుకుంటే కేక్ లో మన కి సమానంగా అంత మనం తింటూ ఉంటే మధ్య మధ్యలో తగులుతూ ఉంటాయి కాబట్టి ఫస్ట్ ఇలా కోట్ చేశాను అన్నమాట బాగా గుర్తు పెట్టుకోండి నెక్స్ట్ టైం కేక్ చేసేటప్పుడు ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నిటిని కోట్ చేసి పెట్టుకోండి సో ఇప్పుడు దీన్ని కూడా ఇలా పక్కన పెట్టేసి ముందుగానే మనం వెన్న ఇంకా చక్కెర అన్ని కలిపి పెట్టుకున్న ఈ మిశ్రమం ఉంది కదా మీరు చూడండి మామూలుగా కేక్ చేసేటప్పుడు మొత్తం
మొత్తం ఈవెన్ గా ఉంటుంది. ఇప్పుడు అలా కాకుండా కొంచెం పగిలినట్టుగా అనిపిస్తుంది కదా, కానీ ఏం పర్వాలేదు. పిండి అన్ని కలిపిన తర్వాత బేక్ చేస్తే కేక్ పర్ఫెక్ట్ గా వస్తుందండి. చూస్తూనే ఉండండి నేను కేక్ ని ఎంత బాగా చేస్తానో. సో ఇప్పుడు ఈ కేక్ లో అన్ని పిండితో కలిపి మిక్స్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్, ఈ పిండిని కూడా ఫస్ట్ ఇవన్నీ కొంచెం కలుపుకొని కొంచెం కొంచెం పిండిని తీసుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. సో కొంచెం ఇప్పుడు కలిపేటప్పుడు కొంచెం మీరు జాగ్రత్త తీసుకుంటే కేక్ చాలా బాగా వస్తుంది. సో ఇలా తిప్పుతుంటూ లైట్ గా మోల్డ్ చేస్తూ మధ్యలో ఇలా కట్ చేయాలండి పిండిని. ఇలా అని ఇలా కట్ చేస్తే కనుక పిండి మొత్తం అంతా బాగా కలిసిపోతుంది. సో అలాని మరీ ఎక్కువసేపు కలపకుండా ఇలా అంతా ఒకసారి కలిసిపోతే సరిపోతుంది. ఇప్పుడు పిండి అయితే రెడీగా ఉంది, మొత్తం బాగా కలిపి పెట్టేశాను కదా. సో దీన్ని ఒక మౌల్లో వేయాలి. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న అంతా పిండి ఇందులో వేసిన తర్వాత ఒక్కసారి ట్రేనీలా ఇలా చేసామనుకోండి పిండి మొత్తం ఈవెన్ గా ఉంటుంది, కేక్ కూడా చూడడానికి కరెక్ట్ షేప్ లో వస్తుంది. పిల్లలకి స్కూల్ నుండి వచ్చేసరికి కేక్ చేసి పెట్టి ఇచ్చామనుకోండి చూడగానే వాళ్ళు చాలా హ్యాపీగా అవుతారు. అంతేకాకుండా ఇందులో బాగా ప్రోటీన్ ఉంటుంది కాబట్టి వాళ్ళు తిన్న తర్వాత మళ్ళీ గెంతులేయడానికి కొంచెం ఎనర్జీ కూడా వస్తుంది. సో ఇప్పుడు నేను దీన్ని తీసుకెళ్లి అవెన్ లో పెడతాను, అది కూడా 25 నిమిషాలు 180 డిగ్రీస్ లో. పిల్లల కోసం మనం కేక్ చేస్తున్నాం కదా, అయితే అది ఓవెన్ లో ఉంది. సో ఒక 20-25 నిమిషాలు పడుతుందని చెప్పాను కదా, మరి ఈలోపు పిల్లలు వచ్చేసరికి పాలిస్తే బాగుంటుంది అని అనుకున్నాం కదా. అయితే రెగ్యులర్ గా ఇచ్చేలా ఇస్తే ఏం బాగుంటుందండి, కొంచెం డిఫరెంట్ గా చాలా చాలా టేస్టీగా. సో పాలని మరింత టేస్టీగా చేయడానికి నేను యాడ్ చేస్తున్నాను పీనట్ బటర్. పీనట్ బటర్ ఇంట్లో కూడా చేసుకోవచ్చు, లేదు కొంచెం కష్టం అనుకుంటే కనుక సూపర్ మార్కెట్ లో మనకి దొరికిపోతుంది. దాన్ని ఒక టేబుల్ స్పూన్, చూసారా ఒక టేబుల్ స్పూన్ అంత తీసుకున్నాను. పిల్లలకి పీనట్ బటర్ అంటే చాలా ఇష్టం కదా, జనరల్ గా వాళ్ళు బ్రెడ్ మీద వేసుకొని తింటూ ఉంటారు, లేదా చపాతీతో తింటారు, దోశతో తింటారు. అలాగే పాలల్లో కూడా కలిపి ఇస్తే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలాంటి కాంబినేషన్స్ అన్ని చెప్పడానికే మరి మమ్మీస్ కిచెన్ లో ఎంతో ప్రేమతో స్వప్న మీ ముందుకు వస్తుంది, తప్పకుండా చూస్తూ ఉండండి. అయితే స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని పాలని మటుకి ఫస్ట్ వేడి చేసుకోవాలి. అయితే ఒకేసారి ఎక్కువ పాలు చేసుకొని కలుపుకొని పెట్టుకునే దానికన్నా పిల్లలు, మన ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటే వాళ్ళకి ఎంత సరిపడా అంతే పాలు అప్పటికప్పటికి పిల్లలకి ఫ్రెష్గా చేసి ఇవ్వండి. సో పాలు కొంచెం మరగాలి. ఆల్రెడీ పీనట్ బటర్లో షుగర్ ఉంటుందండి, తీయగానే ఉంటుంది, కానీ పాలు కొంచెం ఎక్కువగా వేస్తున్నాం కదా, పిల్లలకి కొంచెం తీపి అంటే వాళ్ళకి చాలా ఇష్టం కాబట్టి కొంచెం చక్కెర యాడ్ చేద్దాం. లేదు మా పిల్లలు నార్మల్గానే తాగుతారు, మరి ఎక్కువ స్వీట్ ఇష్టం లేదు అనుకుంటే మీ ఇష్టం, చక్కెర వేసుకున్నా ఓకే, వేసుకోకపోయినా కూడా పర్వాలేదు. పాలు వేడెక్కాయండి, ఇవి ఆల్రెడీ మరగబెట్టిన పాలే కాబట్టి కొంచెం వేడైతే సరిపోతుంది. సో ఇప్పుడు వీటిని బ్లెండర్ తీసుకొని మిక్స్ చేయాలి. ఇంట్లో కనుక బ్లెండర్ లేకపోతే ఏం పర్వాలేదు, మిక్సీలో వేసినా సరే, లేదా స్పూన్ తీసుకొని చాలా గట్టిగా కలిపినా కూడా సరిపోతుంది. ఓ మర్చిపోయాను, ఇందులో కొంచెం చక్కెర కూడా. ఇలా కొంచెం వేడివేడి ఏదైనా చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త అండి. చూసారా మనం మిల్క్ పౌడర్ ఏమీ కలపకుండానే మంచి కలర్ వచ్చేసింది కదా. అలాగే పీనట్ బటర్ వేసాం కదా, మంచి అరోమా. అసలు ఇలా కలపగానే నాకే ఫస్ట్ తాగాలనిపిస్తుంది. చాలా సింపుల్ రెసిపీ కదండి, మీరు కూడా ఇంట్లో ట్రై చేయొచ్చు, ఎందుకు చేయకూడదు, తప్పకుండా ట్రై చేయండి. సో ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకొని మన పీనట్ బటర్ మిల్క్ ని ఇందులో వేద్దాం. పాలైతే రెడీ అయిపోయాయి, ఒక్క నిమిషం లోపలికి వెళ్ళేసి కేక్ కూడా రెడీ అయిపోయి ఉంటుంది, తీసుకొని వచ్చేస్తాను. మన కేక్ అయితే రెడీ అయిపోయింది. సో ట్రే అయితే చాలా వేడిగా ఉంటుంది, కానీ మనం తీసుకుంది సిలికాన్ మౌల్డ్ కాబట్టి ఇది మటుకి వేడిగా ఉండదు కాబట్టి చేత్తో ముట్టేసుకోవచ్చు ఇలా. ఇప్పుడు కేక్ అయితే కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి కొంచెం మెల్లిగా, చూడండి ఎంత చక్కగా వచ్చింది కదా, అస్సలు అంటుకోకుండా కేక్ కొంచెం వేడిగా ఉంది. చూడండి ఎంత బాగా పొంగిందో,
చక్కగా అన్ని డ్రై ఫ్రూట్స్ కనిపిస్తున్నాయి కదా అందుకే నేను పిండిలో కలిపి వేశాను కాబట్టి అంత చక్కగా పేరుకున్నాయి ఇప్పుడు నైఫ్ తీసుకొని ఫస్ట్ ఇలా మధ్యలో కట్ చేద్దాం ఇంకా మిగతాది ఎప్పుడు తినాలనుకుంటే అప్పుడైనా కట్ చేసుకోవచ్చు సో సైడ్ నుండి ఇలా స్లైసెస్ లాగా ఇప్పుడే వేడివేడిగా ఉంది కాబట్టి మనకి పొగలు వస్తున్నాయి కొంచెం చల్లగైన తర్వాత కనుక కట్ చేసుకుంటే మీకు ఇంకా బాగా వస్తుంది ఎప్పుడైనా సరే కేక్ ని కట్ చేసేటప్పుడు నైఫ్ ని ఇలా గట్టిగా ఒకటేసారి ప్రెస్ చేసాం అనుకోండి అది విరిగిపోతుంది ఎందుకంటే కేక్ చాలా సాఫ్ట్ గా ఉంటుంది కదా అందుకే ఫస్ట్ నైఫ్ ని ఇలా మెల్లిగా అంటూ కట్ చేస్తే మనకి కరెక్ట్ గా వస్తుంది సో ఇప్పుడు ఇలా కట్ చేసుకున్నాం కదా దీన్ని చూడండి ఇక్కడ నేను ప్లేట్ ని మంచిగా గార్నిష్ చేసి పెట్టుకున్నాను పిల్లలకి ఏది ప్రెజెంట్ చేసినా కూడా కొంచెం అందంగా ఇస్తే వాళ్ళు ఇష్టంగా తింటారు కదా అలాగే పీనట్ బటర్ మిల్క్ రెడీగా ఉన్నాయి సో ఇలా గ్రీన్ కలర్ రెడ్ కలర్ అందులో జీడిపప్పు బాదం పప్పు వేసాం కదా చూడడానికి ఎంత అందంగా ఉందండి ఇలా మనం అరేంజ్ చేసుకుంటే ఎంత బాగుందో చూడడానికి ఇంత కలర్ఫుల్ గా ఉంది కదా నోట్లో వేసుకుంటే అలా 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 కరిగిపోతుందండి తప్పకుండా నోట్ చేసుకొని రేపు పిల్లల స్కూల్ నుండి వచ్చేసరికి చేసి పెట్టండి ఇక్కడ పీనట్ బటర్ మిల్క్ రెడీగా ఉన్నాయి దాంతో పాటు మన ఫ్రూట్ కేక్ కూడా రెడీగా ఉంది సో మీరు కూడా ఎంజాయ్ చేయాలి మాలాగా అనుకుంటే కనుక తప్పకుండా ట్రై చేయండి మీ అందరికి బాగా నచ్చుతుంది ఫ్రూట్ కేక్ తయారీ విధానం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో బటర్ ఐషన్ షుగర్ వేసుకొని బాగా కలుపుకోవాలి తరువాత ఇందులో గుడ్లు వెనీలా ఎసెన్స్ వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు మైదా పిండిని ఒక బౌల్లో తీసుకొని అందులో బేకింగ్ పౌడర్ కట్ చేసిన బాదం ఫ్రూటీ ఫ్రూటీ కిస్మిస్ జీడిపప్పు వేసుకొని కలుపుకొని ఈ మిశ్రమాన్ని బౌల్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ముందుగానే ప్రీహీట్ చేసుకున్న ఓవెన్లో బేక్ చేసుకొని ప్లేట్లో సర్వ్ చేసుకుంటే ఫ్రూట్ కేక్ రెడీ పీనట్ బటర్ మిల్క్ తయారు చేయు విధానం ముందుగా ఒక బ్లెండింగ్ జార్ తీసుకొని అందులో పీనట్ బటర్ మరిగిన పాలు చక్కెర వేసి బ్లెండ్ చేసుకుని గ్లాస్ లో సర్వ్ చేసుకుంటే పీనట్ బటర్ మిల్క్ రెడీ రేపటి మన సెగ్మెంట్ పిల్లల పార్టీలో మరొక సరికొత్త రెసిపీతో మీ ముందుంటుంది స్వప్న 2 గంటల 45 నిమిషాలకి మమ్మీస్ కిచెన్ లో ఎంతో ప్రేమతో బాయ్ అండి.